अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः। कास्यपाम्बय सञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्देयति सुरसिंहाजुषं श्रीमदस्त्राक्षरी सम्पत्कुमारयतिशेखरं प्रणमामि दयापूर्णं प्रपन्नकुलभूषणं ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः। ॐ श्रीमदस्त्राक्षरितिभ्यो नमः। नमज्जनस्य चित्तभित्तिभक्तिचित्रतूलिका पफाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रणा प्रपन्नलोककैरवप्रसन्नचारुचन्द्रिका सठारिहस्तमुद्रिका हठात् करोतु मे तमः। आळ्वारुपेरुमाळार्चियराचार्य दिव्य तिरुवडिकले शरणम् భగవద్శ గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికే అడియేన్ పద్మజ రామాంశదాసి స్వాగత సుమాంజలులతో ఈరోజు మనం తిరువైమూజు దివ్య ప్రబంధంలో 2వ పత్తులో 7వ పదికమైన కేశవన్ తమర్ పాశురములు అనుసంధించుకుంటూ ఉన్నాం కదా. ఇందులో 11 పాశురాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆ మిగిలిన 2 పాశురాలు గుణానుభవ రూపేణ పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాశురాలలో మనం పరమాత్మ యొక్క ద్వాదశ తిరునామాలను అనుసంధించుకుంటున్నాం అని అనుకున్నాం. అనగా ద్వాదశ తిరునామ అనుసంధాన రూపేణ మనకు అనుగ్రహించినటువంటి పాశురాలు ఈ 12 పాశురాలు. ఈ 12 పాశురాలు ఎవరైతే సేవించారో ఆ 13వ పాశురం ఫలశ్రుతిగా మనకు అనుగ్రహించారు. అయితే నిన్నటి రోజు మనం పరమాత్మ యొక్క ద్వాదశ నామాలు కేశవనామాలు 12 కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనం తిరువణి కాపు ధరించేటప్పుడు ప్రతినిత్యము కూడా ద్వాదశ ఊర్ధ్వ పునరుద్ధారణ చేసేటప్పుడు ఈ ద్వాదశ నామాలు సేవించుకోవాలి అని చెప్పారు మన పెద్దలు. పరమాత్మకు ఉండేటువంటి ద్వాదశ నామాలేమో తిరుమణి అనగా తెల్లని ధవళమైనటువంటి ఆ తిరుమణి ధరించేటప్పుడు సేవించాలి. అలాగే శ్రీచూర్ణం ధరించేటప్పుడు తాయారుల యొక్క 12 తిరునామాలు సేవించాలని చెప్తారు. ఇలా నామాల పరంగా అయితే, లేదంటే ఈ కేశవన్ తమర్ ఈ 13 పాశురాలు, ఈ 12 పాశురాలు ఉన్నాయి కదా నామాలు తెలిపేటువంటి పాశురాలు, ఈ పాశురాలైనా సరే ఈ తిరుమణి కాపు ధరించేటప్పుడు మనం సేవించుకోవాలని చెప్తారు పెద్దలు. కనుక నిత్యము కూడా అనుసంధేయమైనటువంటివి ఈ కేశవన్ తమర్ పాశురాలు, నోటికి వచ్చే తీరవలసినటువంటి పాశురాలు. అలాగే నిన్న సరే ఈ పాశురాలు అలా పక్కన పెడితే నామాల పరంగా స్వామి 12 నామాలు చూసాం తిరుమణి ధరించేటప్పుడు. మరి శ్రీచూర్ణం ధరించేటప్పుడు తాయార్ల ద్వాదశ నామాలు కూడా మనం సేవించాలని అనుకున్నాం కదా, నామాల పరంగా సేవించాలి అంటే కనుక అవేంటో ఒక్కసారి చూద్దాం. ఈ రోజుతో ఈ పథకం పూర్తి చేసుకుంటున్నాం కనుక తాయార్ల తిరునామాలు. ఓం శ్రీ అయి నమః. ఓం అమృతోద్భవాయై నమః. ఓం కమలాయై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం సాంగిన్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం సురసుందర్యై నమః. ఇవి ద్వాదశ తాయార్ల తిరునామాలు. మనం ప్రతినిత్యము కూడా ద్వాదశ ఊర్ధ్వ పునరుద్ధారణ చేసే సమయంలో అనగా మన శరీరం మీద 12 స్థలాలలో స్థానాలలో ఈ ఊర్ధ్వ పునరుద్ధారణ చేయాలి. ఇలా చేసేటప్పుడు స్వామి యొక్క తిరునామాలు, తిరుమణి ధరించేటప్పుడు, శ్రీచూర్ణం ధరించేటప్పుడు తాయార్ల తిరునామాలు సేవించాలి. అవి అయినా నోటికి రావాలి, కాని పక్షంలో ఈ పాశురాలైనా నోటికి రావాలి. కనుక ఊర్ధ్వ పునరుద్ధారణ సమయంలో ఈ పాశురాలు నిత్యం సేవించాలి అనుకున్నాం. దానికి గాను నిన్నటి వరకు మనం ఓం పద్మనాభాయ నమః అనేటువంటి నామం వరకు చూసుకున్నాం. ఈరోజు 12వ తిరునామం సేవించుకోబోతున్నాం. ఓం దామోదరాయ నమః అనేటువంటి ఈ తిరునామాన్ని అందంగా మన నమ్మాళ్ళ వాళ్ళు ఏ విధంగా అనుగ్రహించారో ఈ పాశురాల్లో ఒకసారి పాశురాన్ని అనుసంధించుకుందాం. దామోదరనై తని ముదల్వనై జ్ఞాన ఉండవనై దామోదర మరియా ஆமோதரமரியா ஒருவர்க்கென்னே தொழுமவர்கள் தாமோதரன் உருவாகியா சிவர்க்கும் திசை முகர்க்கும் ஆமோதரமரியா அம்மானே என்னாகி வண்ணனையே. ஈ பாசுரம்லோ
పరమాత్మ తాను అనుగ్రహించదలుచుకుంటే తన యొక్క దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అలా తన యొక్క ఇచ్ఛా మాత్రంగా దర్శనం మనకు లభిస్తుంది తప్ప, స్వప్రయత్నంతో మనం ఆ పరమాత్మను సేవించుకోవాలన్నా, ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయన్ని దర్శించుకోవాలన్నా అది మన వల్ల కాదు అనే విషయం ఈ పాసురం ద్వారా మనకు అనుగ్రహింపచేస్తున్నారు స్వామి నమ్మాళ్ళ వారిలో. ఒకసారి పాసుర ప్రతిపదార్థాన్ని చూద్దాం. తాము తరణై, నిన్నటి రోజునే మనం అనుకున్నాం తామము చేత ఉదరాన్ని కట్టబడినటువంటి వాడు, అనగా తాడు చేత తన యొక్క ఉదర భాగాన్ని కట్టబడినటువంటి వాడు తల్లి యశోదమ్మ చేతిలో మన చిన్ని కృష్ణయ్య. అలా రామోదరుడై తని ముదల్వనై, తని ముదల్వనై అనగా అద్వితీయమైనటువంటి కారణభూతుడై, తని అంటే ప్రత్యేకమైన అద్వితీయమైనటువంటి, ముదల్వనై కారణభూతుడై జ్ఞానముండవనై. జ్ఞానం అంటే భూమి, ఇరుల్ తరుమా జ్ఞానం అంటారు స్వామి మణవాళ మామునిగల్ ఉపదేశరత్నమాలలో. అనగా ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి, భూమి. మనం అక్కడ సేవించుకున్నాం కదా, తక్కువని ఎక్కడెక్కడ ఏ పాసురాల్లో ఈ పదం వచ్చిందో గుర్తుకొచ్చేయాలి మనకి. ఇక జ్ఞానం అంటే భూమి, ఉండ అంటే ఆరగించటం, అవనై అంటే అటువంటి వాడు, ఆరగించినటువంటి వాడు. జ్ఞానముండవనై ఎలా విడదీయచ్చు, జ్ఞానం ప్లస్ ఉండ ప్లస్ అవనై, జ్ఞానముండవనై భూమిని ఆరగించినటువంటి వాడై. ఆమోదరం అరియా, ఆమోదరం అనగా ఆమ్ అంటే సాధ్యమవుతుందా, తరం ఆ స్వామి యొక్క ప్రభావాన్ని తెలుసుకోవటం, అరియా తెలుసుకోవటం ఎవరి వలనైనా సాధ్యమవుతుందా అంటున్నారు. ఒరు వరకు ఒక్కరికైనాను ఎన్నే అని తోజమవర్గల్, అసలు ఎవరికైనా సాధ్యమవుతుందా అంటూ నమస్కరిస్తారట. ఎవరు అంటే చూడండి, శ్రీవర్కుం తిసైమహర్కుం మూడవ పాదంలో చూసినట్లయితే శ్రీవర్కుం ఆ రుద్రునికి, తిసైముఖకుం ఆ బ్రహ్మదేవునికి కూడా ఆమోదరమరియా తెలుసుకోవటం సాధ్యమవుతుందా ఏమిటి, లేదు. దామోదరన్ ఊరువాకియ, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఈ రుద్రుడే గాని బ్రహ్మదేవుడే గాని, దామోదరన్ ఆ దామోదరునికి ఊరువు అంటే రూపం లేదా శరీరం, ఆకియ అయి ఉన్నారు అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు శరీరంగా ఉన్నారు రుద్రుడు మరియు బ్రహ్మదేవుడు. వాళ్ళ వల్ల కూడా కాదు పరమాత్మ గురించి తెలుసుకోవటం, అమ్మానే అటువంటి నా స్వామి ఎన్ నా యొక్క ఆశీవర్ణనయ్యే సముద్రవర్ణుడండి అంటూ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుపుతున్నారు ఈ పాసురంలో. చూడండి ఈ ముందు ఈ రెండు పాదాలు ఉన్నాయి చూసారా, దామోదరనై తని ముదల్వనై జ్ఞానం ఉండవనై ఆమోదరమరియ ఒరువరకు ఎన్నే సజిమవరుగా. ఆ గొప్పవాడండి దామోదరుడు, అద్వితీయమైన కారణభూతుడు, భూమి మొత్తాన్ని ఆరగించినటువంటి ఆ స్వామి అంటూ, అసలు ఇంత గొప్ప స్వామి గురించి ఎవరైనా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందా అంటూ వెళ్ళి నమస్కరిస్తారట ఆ స్వామికే శరీరంగా ఉన్నటువంటి రుద్రుడు మరియు బ్రహ్మదేవుడు. కానీ వాళ్ళకేంటంటే ఒక అభిమానం, తాము తెలుసుకోగలము, ఎవరు తెలుసుకోలేరు మామూలు వాళ్ళని, కానీ నిజానికి వాళ్ళ ద్వారా కూడా తెలియబడినటువంటి వాడు. అందుకనే ఈ మొదటి రెండు పాదాలు ఎవరు అనుకుంటున్నారు అంటే రుద్రుడు మరియు బ్రహ్మదేవుడు అనుకుంటున్నారు. చూడండి సదేవ సౌమ్యేదమగ్రమాసీత్ అంటారు ఉపనిషత్తులలో, అనగా ఈ సృష్టి పూర్వానికి అంతటికి కూడా ముందు ఆ స్వామియే ఉన్నాడు, సత్త అయి ఉన్నాడు. సృష్టికి పూర్వకాలమున జగత్తంతా కూడా సత్తే అయి ఉంది. అలా ఉపనిషత్తు చెప్పినట్లుగా ఈ జగత్తు సృష్టించడానికి కావలసినటువంటి ఏదైనా కానీ సృష్టి చేయాలి, ఏదైనా కానీ తయారు చేయాలంటే మూడు రకాలు కావాలనుకున్నాం. ఏమిటి, ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం. ఉపాదాన కారణం అంటే ఉదాహరణకి మరొకసారి చిన్న పునశ్చరణ, ఒక కుండ తయారు చేయాలంటే కుండకి ఉపాదానం ఏమిటి, ముడి పదార్థం మట్టి. నిమిత్త కారణం ఏంటి, తయారు చేసేటువంటి కుమ్మరి వాడు. సహకారి కారణం ఏమిటి, ఆ తయారు చేయడానికి అతను ఉపయోగించుకునేటువంటి దండము, ఆ పెద్ద చక్రము ఇవి. అలా ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం, ఏ పదార్థం తయారు చేయాలన్నా కూడా మూడు వేరువేరుగా ఉంటాయి. కానీ జగత్తును సృష్టించడానికి మాత్రం మూడు తానే అయి సృష్టి చేశాడు. సృష్టి, స్థితి, సంహారం అన్నీ కూడా స్వామి సంకల్ప అధీనాలే. అలాగే సృష్టి చేయటానికి కూడా ఈ మూడు కారణాలు, ఉపాదాన, నిమిత్త, సహకారి కారణాలు మూడు కూడా పరమాత్మే అని మనం గతంలోనే అనుభవించుకున్నాం పాసురాలలో. అలాగే కేవలం సృష్టి చేయటానికి కాదు, ప్రళయ కాలంలో
ఆ ప్రళయ జలాలలో ఒట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా తన కడుపులో పెట్టుకొని నిక్షిప్తం చేసి మరి కాపాడాడు ఆ స్వామి. ఎవరు ఇదంతా చేసింది? కని ముదల్వని అంటే కారణభూతుడు, అద్వితీయమైన కారణభూతుడు. సృష్టి గురించి చెప్పుకున్నాం. జ్ఞానముండవని అంటే ప్రళయ కాలంలో అన్నిటినీ ఆరగించాడు, బొజ్జలో పెట్టుకుని రక్షించాడు. అందుకని ఆ సంహారాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక దామోదరుడే అనే ఒక పదాన్ని వాడారు చూడండి మొదటి పాదంలోనే. అంటే ఆ కృష్ణ పరమాత్మే కదా వటపత్ర స్థాయిగా ఆ ప్రళయ జలాలలో లేత వటదళం పైన ఆ స్వామి చక్కగా చిన్ని కృష్ణయ్యగా వీటన్నిటినీ కూడా తన కడుపులో పెట్టుకుని మరి ఆ వటదళం మీద సేవించి ఉన్నాడు. ఆ ఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి ఆ దామోదరుడు అసంగతంగళే సంగతమాగ సయ్య వల్ల సామర్థ్యం ఉడయవన్ అయినటువంటి ఆ దామోదరుడు. కనుక ఆ గొప్ప వైభవాన్ని ఎవరైనా అసలు తెలుసుకోగలరా? మేం తెలుసుకోగలుగుతున్నాం, ఆ స్వామికి నమస్కరిస్తున్నాం, తుజమవర్గాయ నమస్కారం చేస్తున్నాం అని అనుకుంటారు. ఆ స్వామికి శరీరంలో ఉన్నటువంటి శరీరం, ఆ స్వామి తన శరీరంలో వీరిని ఆవాహన చేసుకుని ఉంటాడు. శివ బ్రహ్మ వీళ్ళందరూ కూడా పద్మనాభుని యొక్క తిరునాభికవల నుంచి బ్రహ్మదేవుడు శరీరంలోనే మరొక భాగాల్లో ఆ శివుణ్ణి ధరించి ఉన్నాడు స్వామి. కనుక వీరేమిటంటే కొంచెం అభిమానంతో మాకు తెలుసు ఆ స్వామి అంటే ఉంటారు. అయితే వాళ్ళ వల్ల కూడా స్వామి యొక్క వైభవం ఇంత అని పరిచ్ఛేదించి చెప్పలేనంత. నా శివందనెమ్మానైతర మరియవామో అంటున్నారు చూడండి. నా సముద్రమై వర్ణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవం తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు, తరం ప్రభావం వైభవాన్ని పరిచ్ఛేదించి చెప్పటం ఎవరి వల్ల కాదు. ఇక్కడ సముద్రవర్ణుడు అనే పదాన్ని ఎందుకు ప్రయోగించారంటే ప్రతి ఒక్క తిరునామం కూడా ఏదో ఒక కారణంతో అక్కడ ఉండేటువంటి బలమైనటువంటి ఆ అంతరార్థాన్ని ఉపయోగించి మనకు అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాళ్ళు వాళ్ళు. కానీ నమ్మిళ్ళే గారు అనుగ్రహిస్తున్నారు చూడండి. ఆజీవండనయ్యా అని ఎందుకన్నారంటే సముద్రం ఏ వర్ణంలో ఉంటుందో పరమాత్మ ఆ వర్ణంలో ఉంటాడట. ఒక గోష్పాదంలో అంటే చాలా కొద్ది మాత్రమైనటువంటి దానిలో సముద్రం అంత నీటిని ఎలా అయితే ఇరికించలేమో పరమాత్మ యొక్క వైభవం అపరిచ్ఛిన్నమైనటువంటిది. అంత గొప్ప వైభవము ఎవరి వల్ల చెప్పతరం కాదు, ఎవరు సేవింపతరం కాదు, అనగా దర్శింపతరము కాదు. ఎప్పుడు సేవించుకోవచ్చు అంటే ఆళ్ళవాళ్ళు ఎలా అయితే పరమాత్మ యొక్క వైభవాన్ని దర్శించారో ఆ పరమాత్మ యొక్క నిర్హేతుక కృప కారణంగా ఆ స్వామి దర్శనమిచ్చారు కనుక ఆళ్ళవాళ్ళు సేవించుకున్నారు. కనుక అలా పరమాత్మే తనను గురించి చూపిస్తే తప్ప తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు. ఇప్పుడు ఆళ్ళవాళ్ళు అపౌరుషేయాలనేటువంటి వేదాలే పరమాత్మ యొక్క ఒక్క ఆనంద గుణాన్నే చెప్పలేక ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాని వెనక్కి తిరిగిపోతే ఆళ్ళవాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు మరి పరమాత్మ యొక్క వైభవాన్ని? అంటే పరమాత్మే మయర్వరం అది నెలం అనుగ్రహించారు కనుక. అందుచేత ఈ పాసురంలో ఏమనుగ్రహిస్తున్నారంటే స్వప్రయత్నం చేత పరమాత్మను దర్శించలేము, అలాగే ఆయన యొక్క వైభవాన్ని పరిచ్ఛేదించి చెప్పనలవి కాదు, ఆ పరమాత్మే చెప్పించుకుంటే తప్ప ఇది సాధ్యపడదు. అలాగే ఈ 12 పాసురాలు ఎవరైతే సేవిస్తారో వారికి కలిగేటువంటి ఫలాన్ని అనుగ్రహిస్తున్నారు అద్భుతంగా ఫలశ్రుతి పాసురంలో. వన్నమా మణిచోది అయి అమరర్ తలైమహనై కన్ననై నెడుమాలై తెన్కొరుగో చిటకోపన్ పన్నియ తమిళ్మాలై ఆయిరత్తొళివై పన్నిరండుం పన్నెల్ పన్నిరు నామప్பாட்டு அண்ணல் தாளனை விக்குமே. వన్న అంటే తేజస్సు కలిగినటువంటి, మా గొప్పదైనటువంటి తేజస్సు, మామూలు తేజస్సు కాదండి. మణిచోదియై నీల మణి వలె ప్రకాశవంతంగా ఉంటాడు చోదియై, అంత గొప్ప తేజస్సు. చూడండి పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మను గురించి ఎన్ని విశేషణాలు. వన్న కాంతి కలిగినటువంటి, మా గొప్పదైనటువంటి, మణి వలె ప్రకాశించేటువంటి పరంజ్యోతి స్వరూపుడు చోదియై, జ్యోతి స్వరూపుడై. అమరర్ తలైమహనై అమరులు నిత్య సూర్యుడుకు కూడా తలైమహనై నిర్వాహకుడై కన్ననై ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆశ్రిత పరతంత్రత సౌలభ్యం ఫ్లెక్సిబిలిటీ. కనుక కన్ననై అంటే ఆశ్రిత సులభుడై సౌలభ్యంతో, నెడుమాలై ఆశ్రితుల యందు అత్యంత వ్యామోహం కలిగినటువంటి వాడై అటువంటి ఆ స్వామి గురించి
టెన్ కురుగూర్ శటకోపన్ టెన్ దక్షిణ దిక్కున ఉన్నటువంటి అందమైన తిరుకురు కాకూరులో అనగా ఆళ్వార్ తిరునగరులో వేంచేసి ఉన్నటువంటి స్వామి రంబాళ్వార్లు పన్నయ అనుగ్రహించినటువంటి తమిళ మాలై తమిళ పాసురాలు తమిళ శబ్దాలతో కూర్చున్నటువంటి ఒక మాల ఇదంతా ఎంత అందంగా ఉన్నదో చూడండి భావన. తమిళ మాలై ఆయిరత్తుల్ వెయ్యి పాసురాలు అనేటువంటి పుష్పాలతో కూర్చున్నటువంటి ఒక మాలలో ఇవై పన్నిరెండుం ఈ 12 పాసురాలు పన్నీల్ గానయుక్తంగా చక్కగా సేవించుకోవచ్చు. పన్నీరు నామ పాటు అలా 12 పాటలు అయినటువంటి వీటిని అన్నల్ తాళ్ అనేవిక్కుమే ఎవరైతే సేవిస్తారో అన్నల్ ఆ సర్వేశ్వరుని యొక్క తాళ్ అంటే శ్రీపాదాలు అనేవిక్కుమే పొందుతారట. ఆహా చూడండి 12 పాసురాలు ఎవరైతే గానయుక్తంగా సేవిస్తారో రాగయుక్తంగా అటువంటి వాళ్ళు ఆ కేశవునికే భక్తులవుతారు ఆ స్వామిని చేరుకుంటారు అంటూ అనుగ్రహిస్తున్నారు. ఇక ఒకసారి వ్యాఖ్యాన విశేషాలు చూద్దాం. ఆ పరమాత్మ యొక్క కాంతి అండి నిజంగా చెప్పలేనటువంటిది. ఒకవేళ ఏదైనా పోల్చి చెప్పాలన్నా మనకి ఈ సృష్టిలో అర్థమవ్వాలంటే ఆ నీల మణివలె ఎంత ప్రకాశంగా ఉంటుందో అలా స్వామి కూడా అంత ప్రోక్యంగా చాలా ప్రకాశవంతంగా గొప్పదైనటువంటి కాంతితో వెలిగిపోతూ ఉంటాట. అంతటి ఆ అందాన్ని తాను ఎవరి చేత అనుభవింపజేస్తాడు నిత్యము అంటే సదా పశ్యంతి సూర్య అంటూ ఆ అందాన్ని ఆ తిరుమైన సౌందర్యాన్ని ఎప్పుడు సేవించేటువంటి వాళ్ళు అమరులు. అలాంటి ఆ నిత్య సూర్యులకు కూడా స్వామి నిర్వాహకుడై ఉంటాడు. వారి పనండి నిత్యం ఆ పరమాత్మను ఎలా చూస్తూ ఉండడమే, ఆ స్వామి గుణాలను అలా ఆనందంగా అనుభవిస్తూ ఉండడమే, ఆ స్వామికి సర్వవిధ కైంకర్యాలు అలా చేస్తూ ఉండడమే, ఇదే వాళ్ళకి పని. దానిలో వాళ్ళు తమ యొక్క అనుభవం ఎంత అని కానీ ఆ పరమాత్మ వైభవం అంత అని కానీ ఏమీ తెలియదు, చెప్పలేరు. కానీ అలా స్వామిని అలా అనుభవిస్తూనే ఉంటారు. ఎంత అదృష్టం వాళ్ళది నిత్య సూర్యులది. అటువంటి నిత్య సూర్యులకు కూడా నిర్వాహకుడైనటువంటి వాడు, అంత గొప్పవాడైన వాడు కేవలం అక్కడ మాత్రమే ఇస్తున్నాడా తన యొక్క ఆ వైభవాన్ని పంచుతున్నాడా, తన యొక్క దివ్యమైన తిరుమైన సౌందర్యాన్ని అక్కడ నిత్య సూర్యుడి వరకు మాత్రమే దర్శింపజేస్తున్నాడా? లేదు, చాలా సౌలభ్యంతో ఈ లీలా విభూతిలోకి వచ్చి మనల్ని కూడా ఉజ్జీవింపచేయటం కోసం శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు పరమ సౌలభ్యంతో. అందున ఆశ్రితుల యందు అత్యంత పారచిత్రం కలిగి ఉంటాడు. అలాగే ఆశ్రితులంటే అత్యంత వ్యామోహం కలిగి ఉంటాడు. ఎంత వ్యామోహం అంటే తనను ఆశ్రయించుకున్నటువంటి ఆళ్వార్లకు మాత్రమే కాదండి, ఆ ఆళ్వార్ల సంబంధికులు అందరి మీద తన అనుకున్న విశేషాన్ని చూపిస్తున్నాడు. అంత గొప్ప స్వామి గురించి ఈ ఆళ్వార్ త్రినగరిలో అందమైన ఆళ్వార్ త్రినగరిలో వేయించేసుకున్న స్వామి అమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 1000 పాసురాలు ఎంత గొప్పగా ఉంటాయంటే గాన రూపంలో అందంగా మనం సేవించుకోవచ్చు. ఇప్పుడు వేదాలు ఉన్నాయనుకోండి, అపౌరుషేయాలైనటువంటివి, అంటే ఎవరు చెప్పినవి కాదు, వాటిని ఎవరు కృతి చేశారు అనేది ఎవరికి తెలియదు, అంటే వాటిని ఎవరు అనుగ్రహించారనేది ఎవరికి తెలియదు. కానీ ఈ తిరువైమర్శి గ్రంథం అటువంటిది కాదు. ఈ దివ్య ప్రబంధం ఆళ్వార్ల చేత అనుగ్రహింపబడింది. అలాగే మరి ఆ వేదాలు అందరూ అనుసంధించడానికి అవకాశం లేదు. కొన్ని షరతుల మీద కొంతమంది మాత్రమే, ఒక వర్గానికి చెందినటువంటి వారు మాత్రమే, వారు కూడా కొన్ని షరతులకు లోబడి సేవించవలసి ఉంటుంది వేదాలు. కానీ అవి సేవించినదే పరమాత్మ దర్శనం దుర్లభం. మరి అంత గొప్పదైన ఆ వేదాలకి తత్సమమైనటువంటి ద్రవిడంలో మనకు అందంగా అనుగ్రహించారు 1000 పాసురాల ఈ తిరువాయిమోజి దివ్య ప్రబంధాన్ని. అందంగా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషాన్ని పొందినటువంటి నమ్మాళ్వార్లు. అందుకనే అపౌరుషేయాలైన వేదాలు చెప్పలేకపోయినటువంటి పరమాత్మ యొక్క వైభవాలన్నీ అవలీలగా చెప్పేస్తున్నారు అజ్ఞాన గంధం ఏమాత్రం అంటున్నటువంటి ఆళ్వార్లు. అటువంటి ఈ 12 నామ పాటు ఈ 12 పాసురాలు ఎవరైతే రాగయుక్తంగా చక్కగా పాటలుగా పాడుకుంటూ ఉంటారో, ఈ 12 పాసురాలు ఎవరైతే సేవిస్తారో, ఆ పరమాత్మ కేశవుని యొక్క భక్తులవుతారట. చూడండి, ద్వాదశ నామాలు ఎవరైతే కీర్తిస్తారో ఆ పరమాత్మ యొక్క పాదపత్మ సన్నిధికి ఈ పాసురాలే చేరుస్తాయంటున్నారు. ఆ నామాలు కేశవ నామాలతో తత్సమమైనటువంటివి ఈ పాసురాలు. ఈ పాసురాలు ఎవరైతే నిత్యం సేవిస్తారో వాళ్ళు చక్కగా పరమాత్మ సన్నిధికి చేరుకుంటారు. కనుక ప్రత్యేకించి మనం కూర్చొని సేవించాలంటే మనకి సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కనుక వీటన్నింటినీ కూడా చక్కగా కంటక మనం చేసేసామంటే
ద్వాదశ భూతోపండ ధారణం ఎలాగో రోజు నిత్యం ధరిస్తాం మనం. అలా ధరించేటప్పుడు ఈ పాత్రాలు సేవించి చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నోటికి వస్తాయి, ఆ స్వామిని సేవించుకున్న వాళ్ళు అవుతాం, పరమాత్మ యొక్క పాదదాసులుగా మనం అవుతాము అంటూ అద్భుతమైన ఫలశ్రుతిని కృప చేస్తున్నారు ఈ పాత్రంలో. ఇక ఈ పదికాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఒక చిన్న సింహావలోకనం లోకనం, ఈ 13 పాసురాల్లో ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారు అనేది. ద్వాదశ తిరునామాలు స్వామివారివి, అలాగే ఈరోజు మనం చూసుకున్నాం స్త్రీచూర్ణం ధరించేటప్పుడు అమ్మవారి యొక్క తిరునామాలు ఎలా సేవించాలి అనేది, ఏమేమి సేవించాలి అనేది కూడా. ఇక పాసురాల్లో ఏం చెప్పారంటే, ద్వాదశ తిరునామాలతో పాటుగా ఆయనవార్లు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పరమాత్మ యొక్క ఒక్కొక్క వైభవాన్ని అనుగ్రహించారు. ఎలా, మొదటి పాసురంలోనేమో తమకు మాత్రమే కాక ఆ కేశవుడు తమ సంబంధీకులందరికీ కూడా తమ యొక్క అనుగ్రహ విశేషాన్ని చూపించారన్నారు. ఇక రెండవ పాసురంలో దీనికి కారణం ఆ స్వామి నారాయణుడు అవటం చేతనే అంటూ నారాయణ నామాన్ని అనుగ్రహించారు. ఇక మూడవ పాసురంలో ఇలా అనుగ్రహించడానికి కారణం ఆయన మాధవుడు కావడం చేతనే అమ్మని నిత్యం ధరించి ఉంటాడు కనుక ఆ వక్షస్థలం మీద అంటూ మాధవ నామాన్ని అనుగ్రహించారు. ఇక నాలుగవ పాసురంలో సర్వకాలమును ఆ పరమాత్మనే తాను అనుభవించేటట్లుగా ఆ స్వామి చేసేసాడండి, ఆ గోవిందుడు నన్ను అలా మార్చేశాడండి అంటూ అనుగ్రహించారు. ఇక ఐదవ పాసురంలో ఇలా ఆళ్వార్ల చేత పరమాత్మ అనుభవింపబడటం కారణంగా ఆ స్వామిలో గొప్ప కాంతి వచ్చింది ఆ విష్ణుమూర్తిలో అంటూ అనుగ్రహించారు. ఇక ఆరవ పాసనంలో ఇంతగా ఆళ్వార్లను అనుగ్రహించడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి అపరాధ సహ విరోధి నిరసన స్వభావమే కారణం అంటూ ఆ మధుసూదనుడి యొక్క నిర్హేతుక కృపే కారణమైంది అంటూ అనుగ్రహించారు. ఇక ఏడవ పాసనంలో సర్వకాలాలలో ఆ పరమాత్మని అనుసంధించేటువంటి ఆ మనసునిచ్చాడు ఆ త్రివిక్రముడు అంటూ ఆ స్వామిని కీర్తించారు. ఇక ఎనిమిదవ పాసనంలో అలా అంత గొప్ప మనసుని ఇవ్వడమే మాత్రమే కాకుండా ఆ మనసు స్వామిని అనుసంధించడానికి ఏర్పడేటువంటి ఆ విరోధాలన్నింటినీ కూడా ఆ స్వామే పోగొట్టాడు, ఆ వామనుడే పోగొట్టాడు అంటూ అనుగ్రహించారు. ఇక తొమ్మిదవ పాసనంలో తన యొక్క కళ్యాణ గుణాలనే అనుభవించేటట్లుగా ఏకంగా నా హృదయంలోకి వచ్చి చేరాడండి ఆ శ్రీధరుడు అంటూ ఆ లక్ష్మీపతి శ్రీధరుడు తన హృదయంలో వేంచేసి ఉన్నాడని చెప్పారు. ఇక పదవ పాసనంలో ఈ అనుభవానికి విరోధి అయినటువంటి ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా తన వశం చేసుకున్నాడండి ఆ హృషికేశుడు. అంత గొప్ప స్వామిని ఇంకెప్పుడు కూడా విడవ మాకవేవో మనసా అంటూ మనసుకు కూడా ఉపదేశం చేసుకున్నారు పదవ పాసనంలో. ఇక పదకొండవ పాసనంలో ఆళ్వార్ల యందు అత్యంత వ్యామోహం కలవాడై ఉన్నాడు ఆ పరమాత్మ, తనని తప్ప ఇంక వేరెవరిని ఎరగనంతగా ఉన్నాడు ఆ పద్మనాభుడు అంటూ స్వామిని కీర్తించారు. ఇక పన్నెండవ పాసనంలో ఆ స్వామి వైభవాన్ని దర్శించాలన్నా తిరుమేనిని సేవించాలన్నా ఆ స్వామి చూపిస్తే చూడగలం తప్ప మిగతా ఎవరూ చూడలేరు అంటూ దామోదరుని యొక్క సౌలభ్యాన్ని అనుగ్రహించారు, దామోదర నామాన్ని అనుగ్రహిస్తూ. ఇలా ఈ 12 కేశవనామాలు ద్వాదశ నామాలను అనుగ్రహించేటువంటి ఈ 12 పాసురాలు ఎవరైతే రాగయుక్తంగా సేవిస్తారో వారు పరమాత్మ పాదాలు చేరుకుంటారు అంటూ ఫలశ్రుతిని చెప్పి పూర్తి చేశారు ఈ పదకాన్ని. ఇక అంత అద్భుతమైనటువంటి కేశవంత మరి ఫలితాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక రేపటి రోజున అణైవదు అరవణయమే అనేటువంటి ఒక అద్భుతమైన మరొక ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఈ 2లో 7 మొత్తం 17 ఫలికాలు మనం సేవించుకున్నాం. ఇంతవరకు కూడా ఒక చిన్న పునశ్చరణగా ఏమిటంటే, అంటే మొత్తం పునశ్చరణ కాదు, ముఖ్యమైనటువంటి ఒక పాయింట్స్ వైజ్ గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు పరమాత్మ ని గురించి పరోపదేశం చేశారు ఆళ్వార్లు 2 పదికాల్లో, 1లో 2 వీడిమిన్ ఉత్సవంలో, అలాగే 2లో 2 కూడా మనకు అనుగ్రహించారు ఉపదేశ రూపకంగా స్వామి నమ్మాళ్వార్లు తిన్నన్ వీడు అనేటువంటి పదికంలో, అలాగే 1లో 2 వీడిమిన్ ఉత్సవం, ఈ 2 కూడా పరోపదేశం చేసినటువంటి పదికాలు. అలాగే ఆళ్వార్లు నాయకి అవస్థని పొంది పిరాటి అవస్థను పొంది 1లో 4 అంజురయ్య మడనారాయ పథకాన్ని, అలాగే 2లో 1 వాయుం తిరయుగుళం అనేటువంటి పథకాన్ని మనకు అనుగ్రహించారు. ఇప్పటి వరకు అయినవే మనం చూసుకుంటున్నామండి చిన్న సింహావలోకనంగా పాయింట్స్ వైజ్ గా. అలాగే తాయిమార్ అవస్థలో 2లో 4 ఆడి పథకాన్ని మనకు అనుగ్రహించారు. ఆళ్వార్ నాయకి యొక్క తల్లి అవస్థలో ఆళ్వార్లు చెప్పలేనటువంటి స్థితిలో ఉంటే వారి యొక్క తల్లిగా తాము అనుగ్రహిస్తున్న స్వామికి విన్నపిస్తున్నటువంటి పాసురాలు తాయిమార్ అవస్థలో 2లో 4 ఆడి
అలాగే పరమాత్మ యొక్క పరత్వాన్ని అనుసంధించి తమ యొక్క నైత్యాన్ని అనుసంధానం చేసి పరమాత్మ నుండి దూరం అవ్వాలనుకున్నారు. ఒకటిలో ఐదు వడవేజులకి మొదలయ్యాలో, అలాగే ఈ శరీరానికి ఉండే రుగ్మతలే కాని మనసుకు ఉండేటువంటి రుగ్మతలే కాని పోగొట్టుకోవచ్చు అంటూ మనకు అనుగ్రహిస్తున్నారు. ఫలశ్రుతిగా ఒకటిలో ఏడు పిరవి తుయ్యరా అనేటువంటి పదికంలో ఇక ఆ పరమాత్మకి అపరాధ సహత్వం అనే గుణం ఉంది, దాన్ని గుర్తు చేయండి, ఇక్కడ పిరాటి అవస్థలో నేను ఒకదాని పడి ఉన్నాను ఆయన కోసం, ఆయనకి చెప్పండి నా స్థితిని అంటూ దూత ప్రేషణ చేసినటువంటి పాత్రాలు ఒకటిలో నాలుగు అంజిరయ్య మడనారై. అలాగే మరి మొదటి పత్తు మొత్తంగా కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని అద్భుతంగా అనుగ్రహించారు. ఎంత అందంగా అనుగ్రహించారంటే ఒక్కొక్క పదికల్లో, అందుకే అనగా ఒక్కొక్క తిరువాయుమజిలో ఒక్కొక్క గుణాన్ని, ఒకట్లో ఒకటి ఉయర్వలలో పరత్వంలో పరత్వాన్ని అనుగ్రహించారు పరమపదనాథుని యొక్క పరత్వ గుణాన్ని. ఇక ఒకట్లో రెండు వీడుమిన్లో పరోపదేశం చేశారనుకున్నాం కదా, అలాగే భజనీయత పరమాత్మ యొక్క భజనీయత అనే గుణాన్ని అనుగ్రహించారు. ఒకట్లో మూడు పత్తుడైలో సౌలభ్యం అనే గుణాన్ని అనుగ్రహించారు. ఒకట్లో నాలుగు అంజరి మరణారాయిలో పరమాత్మ యొక్క అపరాధ సహత్వం అనే గుణాన్ని అనుగ్రహించారు. ఒకట్లో ఐదు వలవేజుల కింద సౌశీల్యం, పరమాత్మ యొక్క సౌశీల్యం అనే గుణాన్ని కృప చేస్తే, పరివదిలీసిన పాడి అనేటువంటి ఒకట్లో ఆరో పదికల్లో పరమాత్మ సులభ ఆరాధ్యుడు అంటూ ఆయన యొక్క సులభ ఆరాధ్యత్వం అనే గుణాన్ని అనుగ్రహించారు. ఇక ఒకట్లో ఏడు పిరవి తుయ్యరలో పరమాత్మ యొక్క నిరతిశయ భోగ్యత్వ గుణాన్ని అనుగ్రహించారు. ఒకట్లో ఎనిమిదిలో ఓడుం పుల్లేరిలో ఆ స్వామి యొక్క ఆర్జవ గుణ రుచిత్వాన్ని మన చేత అందంగా అనుభవింపజేశారు. చిన్ని చిన్ని రెండు పాదాలు కూడినటువంటి అందమైన పాసురాలలో ఇక ఒకట్లో ఎనిమిది ఓడుం పుల్లేరిలో ఆర్జవ గుణం, ఒకట్లో తొమ్మిది ఇవయంలోనేమో తాత్మ్య భోగ ప్రదత్వం అనేటువంటి పరమాత్మ యొక్క గుణాన్ని అనుగ్రహించారు. ఒకట్లో పది పరుమానీల పడేలో నిర్హేతుకత్వాన్ని అనుసంధించారు. పరమాత్మ నిర్హేతుక కృపయే అన్నింటికీ కారణము అంటూ ఆ విధంగా ఈ మొదటి పత్తులో ఒక్కొక్క తిరువాయుమజిలో ఒక్కొక్క గుణాన్ని మన చేత అనుభవింపజేసి, అలాగే రెండులో రెండులో కూడా పరత్వ గుణాన్ని అనుభవింపజేశారు పరోపదేశంగా. అయితే ఒకట్లో ఒకటి పరత్వమే, రెండులో రెండు పరత్వమే, ఈ రెండింటికి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఒకట్లో ఒకటేమో పరమపదనాథుని యొక్క పరత్వ గుణాన్ని చెప్తే, రెండులో రెండేమో అవతారాలలో ఉన్న స్వామి పరత్వ గుణాన్ని చెప్పారు. ఇక ఆళ్వార్లే పరమాత్మకు ధైర్యం చెప్పారండి. రెండులో ఆరు వైకుంఠమణి అనే పాత్రలలో మాసుచహ అంటూ ఆ స్వామికి ధైర్యాన్ని చెప్పారు. ఇక రెండులో నాలుగు అతిశయించిన దుఃఖంతో కూడుకున్న పాసురాలు అయితే, రెండులో ఐదు నుంచి ఆనంద ప్రవాహమే ఇక ఆళ్వాళ్ళ ఆనంద ప్రవాహాన్ని మనతో పంచుకున్నారు. ఇక ద్వాదశ తిరునామాలను అందంగా పాసురాల రూపంలో అమర్చి రాగయుక్తంగా మనం సేవించుకోవటానికి అనువుగా మనకి కేశవన్ తమన్ తమర్ అనేటువంటి పదికాన్ని అనుగ్రహించారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటివి మనం అలా పవర్ పాయింట్స్ లాగా కొన్ని కొన్ని అలా నోట్ చేసుకున్నాం. ఇక రేపటి నుంచి అణైవ దరవడే మేల్ అనేటువంటి పదికల్లో ప్రవేశిస్తున్నాం. సర్వప్రధాన క్షమాం ప్రార్థ్యామి ఆళ్వార బ్రహ్మానార్చియ ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార విందార్పణమస్తు.